హాయ్ గైస్, నేను మీ రాజ్. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. గైస్, ఈరోజు మన వీడియో, మీరు కంప్యూటర్ని కానీ ల్యాప్టాప్ని కానీ ఆన్ చేసినప్పుడు మీకు సిపియు ఫ్యాన్ ఎర్రర్ అండ్ ప్రాబ్లం వస్తే, గైస్ ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని అప్లై చేయండి, మీకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. గైస్, ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలంటే ఫస్ట్ మీరు మీ కంప్యూటర్ని కానీ ల్యాప్టాప్ని కానీ రీస్టార్ట్ చేసి బయోస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. గైస్, ఇప్పుడు మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ బయోస్ కీస్ మీకు తెలియకపోతే, మీ కంప్యూటర్ కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ కానీ మోడల్ నెంబర్ గూగుల్లో సెర్చ్ చేసి, బయోస్ కీస్ అంటే మీకు మీ మోడల్ నెంబర్కి సంబంధించి బయోస్ కీస్ అయితే మీకు చూపిస్తాయి. ఆ కీస్ని యూజ్ చేసి మీరు బయోస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. గైస్, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. గైస్, దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే ఇలాంటి లేటెస్ట్ టెక్నికల్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు వెంటనే మీ మెయిల్స్లో అలాగే మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో అయితే నా వీడియోస్ చూపిస్తాయి. అక్కడి నుంచి మీరు నా వీడియోస్ చూసి తెలుసుకోవచ్చు. గైస్, అలాగే ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. గైస్, ఇప్పుడు మనం ఈ సిపియు ఫ్యాన్ ఎర్రర్ అనే ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. గైస్, ఇప్పుడు మనం కొన్ని బయోస్ కీస్ని చూద్దాం. ఒకటి ఎస్కేప్, F1, F2, F10, డెలీట్ బటన్. గైస్, వీటిలో మీ మోడల్ నెంబర్కి సంబంధించి ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది. గైస్, ఈ కీస్ని యూజ్ చేసి మనం ఇప్పుడు బయోస్లోకి వెళ్ళాలి. గైస్, ఇప్పుడు నా సిస్టమ్కి సంబంధించి బయోస్ కీ వచ్చేసి F1. ఇప్పుడు నా సిస్టమ్ రీస్టార్ట్ చేసి బయోస్ కీని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి నేను బయోస్లోకి ఎంటర్ అయిపోతున్నాను F1 ప్రెస్ చేసి. గైస్, మీరు కూడా మీ కంప్యూటర్ సంబంధించి బయోస్ కీని యూజ్ చేసి మీరు బయోస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పవర్ అనే ఆప్షన్లోకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత హార్డ్వేర్ మానిటర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సిపియు ఫ్యాన్ స్పీడ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ఏ అండ్ ఇగ్నోర్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి మీరు ఇగ్నోర్లో ఇచ్చేసేయండి. ఇగ్నోర్లో పెట్టిన తర్వాత F10 ప్రెస్ చేస్తే మీరు ఇచ్చిన ఆప్షన్ అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ. గైస్, మీకు ఇంతకుముందు వర్కింగ్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఆన్ అయిందో ఇప్పుడు సేమ్ అలానే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు సిపియు అయితే మీకు ఆన్ అయిపోతుంది. గైస్, ఈ విధంగా మీరు సిపియు ఫ్యాన్ ఎర్రర్ అని ప్రాబ్లం వస్తే సింపుల్గా ఇలా సాల్వ్ చేసుకోండి. గైస్, ఈ వీడియోకి ఇంతే. గైస్, ఇలాంటి లేటెస్ట్ టెక్నికల్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మీరు పొందాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.